నమస్కారం వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు వాడవాడల రాములోరి కళ్యాణం దుష్ట శిక్షణ శిశు రక్షణ కోసమే శ్రీరాముని అవతారం శ్రీరామ నవమి వేడుకల్లో విశాఖ శారదాపీఠం పీఠాధిపతులు స్వచ్ఛ సర్వేక్షణ విజయవంతం చేయాలి విశాఖ బీచ్ రోడ్లో 2K రన్ విశాఖ రామనగర్ లైన్స్ క్లబ్లో సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ వైజాగ్ మీట్ ప్రతి ఒక్కరూ తమకు అవకాశం ఉన్న మేరకు మొక్కలను పెంచాలని జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీసా సూచన जिला स्थानिक चर्च राणिकोम्मल पर्वदिन वेडुकलु भक्ति गीतालु अलपिस्तु राणिकोम्मल चेतभूनि क्रैस्तवुलु ऊरेगिंपु स्वच्छ विशाख ब्रांड अंबासिडर सिनी नटुडु प्रसन्न कुमार ने एंपिक चेसारु ఈ మేరకు జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీషా నటుడు నిర్మాత దర్శకుడు ప్రసన్న కుమార్ కి ఆర్కే బీచ్ లో 2K రన్ కార్యక్రమంలో జ్ఞాపికను అందజేశారు కార్యక్రమంలో భాగంగా తరువాత సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ మాట్లాడుతూ విశాఖపట్నంలో విశాఖలో పుట్టి పెరిగానని నటుడిగా ఎదగడంతో పాటు ఎన్నో అవార్డులు సాధించానన్నారు మెసేజ్ ఓరియంటెడ్ చిల్డ్రన్స్ ఫిలిం నేషనల్ ఇంటిగ్రేషన్ ఫిలిమ్స్ తీసి 9 స్టేట్స్ నంది అవార్డ్స్ కైవసం చేసుకున్నానని తెలిపారు నేడు తనకు జీవీఎంసీ చీఫ్ హెల్త్ మెడికల్ ఆఫీసర్ శాస్త్రి బ్రాండ్ అంబాసిడర్ కి రికమెండ్ చేసినందుకు జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీషా నా పేరు ప్రకటించడంపై సంతోషంగా ఉంది నా సేవలు విశాఖకు ఉపయోగపడుతున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నానన్నారు విశాఖ గ్రీన్ సిటీ క్లీన్ సిటీని మొదటి స్థానంలో విశాఖను తీర్చిదిద్దడానికి కమిషనర్ చేస్తున్న కృషికి తన వంతు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు తనకి ఇంత చక్కటి అవకాశం కల్పించిన కమిషనర్ లక్ష్మీశాకి చీఫ్ మెడికల్ అధికారి శాస్త్రికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీధర్ కార్పొరేటర్స్ జనచైతన్య ఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మన మున్సిపల్ కమిషనర్ లక్ష్మీషా గారికి మరియు డిప్యూటీ మేయర్ సోదరు శ్రీధర్ గారికి చీఫ్ మెడికల్ ఆఫీసర్ శాస్త్రి గారికి వేదికను అలంకరించిన పెద్దలకు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అలాగే పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక వందనాలు నేను శాస్త్రి గారిని ఒక పని మీద కలిసినప్పుడు విశాఖ స్వచ్ఛ గురించి మాట్లాడడం జరుగుతుంది అప్పుడు వారు మన కమిషనర్ గారి గురించి చెప్పారు ఆయన చాలా సిన్సియర్ ఏ వర్క్ చేసినా సరే ఆ వర్క్ ఏ వర్క్ దాని మీదే ఉంటారు ఎలాంటి పనులు కానీ ఎలాంటి ఏ వచ్చినా సరే ఆ వర్క్ను సాధించే వరకు ఆయన దాని గురించి కృషి చేస్తారని అంబికాబాగ్లోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే వాసుపల్లి దంపతులు పాల్గొన్నారు కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి భక్తి పార్వశ్వంలో మునిగిపోయారు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ పాలక మండలి చైర్పర్సన్ కొలి సింహాచలం ఆలయ ఈవో శాంతి మహాలక్ష్మి ఆలయ పాలక మండలి సభ్యులు వైసీపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం తనకు దక్కిన అదృష్టమని పేర్కొన్నారు శ్రీరామచంద్రుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరారు
ప్రతి ఒక్కరూ తమకు అవకాశం ఉన్న మేరకు మొక్కలను పెంచాలని జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీస సూచించారు. విశాఖ నగరం లయన్స్ క్లబ్ లో సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ వైజాగ్ మీట్ జరిగింది. ఈ మీట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కమిషనర్ లక్ష్మీష మాట్లాడుతూ పట్టణాలు పూర్తిగా కాంక్రీట్ జంగిల్తో మారిపోతున్నాయని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మొక్కలను ఇంటి ఆవరణలోనూ ఇళ్లు పైన పెంచాలని సూచించారు. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ వైజాగ్ గ్రూప్ ఇంటి మెద్దలపై మొక్కల పెంపకంపై ప్రజలు అవగాహన కల్పించేందుకు చేస్తున్న కృషిని ప్రశంసించారు. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ వైజాగ్ గ్రూప్ ప్రతినిధులు శ్రీనివాస్ హర్కర్, ప్రవీణ్, సరోజ, ఐశ్వర్య, రామదేవులు మాట్లాడారు. పట్టణాల్లో క్రమేణా ఇంటి మిద్దెల పై మొక్కల పెంపకాన్ని తాము ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. మొక్కల పెంపకందారులకు తగు సూచనలు సలహాలు ఇస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ మిద్దెలపై తమకు కావాల్సిన ఆకుకూరలు, కాయగూరలు పండించుకోవచ్చని చెప్పారు. నగరంలో నిర్వహించిన మీట్ విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నా పేరు సరోజ, హైదరాబాద్ నుండి వచ్చాను. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ గ్రూప్స్ అడ్మిన్ గా ఉన్నాను. మాకు 45 గ్రూప్స్ వరకు ఉన్నాయి. హైదరాబాద్ వరకు అయితే 18 గ్రూప్స్. అదర్ దాన్ హైదరాబాద్ తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ ఇట్లా ఒక 25 గ్రూప్స్ వరకు ఉన్నాయి. టోటల్ ఒక 45 గ్రూప్స్ వాట్సాప్ గ్రూప్స్. ఫేస్బుక్లో 25,000 పైన ఉన్నారు. మీట్స్ ఉద్దేశం ఏంటంటే అందరూ ఒకరికొకరు సీడ్స్, సాప్లింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడమే కాకుండా ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, అందరూ బాల్కనీలు, టెర్రస్, గ్రౌండ్ గార్డెన్స్ అంతా కూడా కెమికల్ ఫ్రీ ఫుడ్ పండించుకొని తినాలని, వెజిటబుల్స్, ఫ్రూట్స్, లీపీస్ అన్ని. లయన్స్ క్లబ్లోని ఒక మీటింగ్ జరుగుతుందండి, గార్డెనింగ్ సంబంధించిన మీటింగ్. అంటే సిటీలో ఉన్న గార్డెనర్స్ ఎవరైతే హోమ్ గార్డెనింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ ఒక చేట చేరి ఒక మీట్ అరేంజ్ చేశాము. ఇది ఏంటంటే హైదరాబాద్ నుంచి ఒక గ్రూప్ స్టార్ట్ అయింది, 45 గ్రూప్స్ ఉన్నాయి మొత్తం ఓవరాల్గా. సో ఆంధ్రాలోనే అండ్ తెలంగాణ అండ్ ఓవరాల్ తెలుగు స్టేట్స్లోని ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో అందరూ కలిసి 45 గ్రూప్స్ ఉన్నాయండి మొత్తం. ఓవరాల్ 25,000 మెంబర్స్ హోమ్ గార్డెనింగ్ చేసేవాళ్ళు, కిచెన్ కంపోస్టింగ్ చేసేవాళ్ళందరూ కూడా గ్రూప్స్లో ఉన్నారు. ఇవాళ వైజాగ్లో మనం ఇక్కడ ఏంటంటే ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నాము. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ గ్రూప్ మీట్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఈరోజు ఏంటంటే అంటే ఎవరైతే సిటీ మీద గార్డెన్ పెంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం కోసం, అలాగే సీడ్స్ని, సాప్లింగ్స్ని మేము డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం కోసం, అలాగే కొత్త గార్డెనర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం అనేది ఈ మీట్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. అలాగే అంటే సిటీ టెర్రస్ గార్డెన్ అంటే ఎవరికైతే ప్లేస్ లేకుండా కంటైనర్ గార్డెనింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఏ పెస్ట్ వచ్చినా కూడా వాళ్ళని ఎలా పెంచాలి, ఏ విధమైన సాయిల్ మిక్స్ చేయాలి, ఇవన్నీ కూడా అవగాహన కల్పించడం కోసం మా అడ్మిన్స్ అందరం కూడా ఇక్కడ మీట్ అయ్యి అందరం షేర్ చేసుకోవడం జరుగుతుంది. భజనా కోవెల ఆలయ కమిటీ ప్రతినిధి ఎస్వికేఎస్ మణి ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. 37వ వార్డులోని గొల్ల వీధిలో గల భజనా కోవెల్లో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. భక్తులకు పానకంతో పాటు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. కళ్యాణం ముగిసిన అనంతరం భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అన్న సమాధానంలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ నిర్వహిస్తుందని చెప్పారు. ఎస్వికేఎస్ మణి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు డాక్టర్ రమణ, కిరణ్, జానకి, కామేశ్వరరావు, రాము, సేజు తదితరులు పాల్గొన్నారు. ఇది ఉమారామలింగేశ్వర సీతారామచంద్రమూర్తి షిరిడి సాయిబాబా మహాగణపతి ఉమాదేవి కోవిల. ఈ కోవిల్ని భజన కోవిల్ అంటారు. విశాఖ జిల్లాలో ఈ భజన కోవిల్కి చాలా ప్రత్యేకత ఉంది. ఇది చాలా పూర్వీకుల కాలం నాటి కోవిల. ఈ కోవిల్లో ఎప్పుడు భజన బాగా జరిగేది, మా పెద్దలు వాళ్ళు అందరూ చెప్తుండడం వల్ల దీనికి భజన కోవిల్ పేరు వచ్చింది. అలాగే ఇవాళ వివాహం చేస్తున్న విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు ఇవి 120 పైబాటవే, చాలా పూర్వీకులు. మా మేనత్ గారు వాళ్ళు పెద్దలు ఉన్నప్పుడు, వీళ్ళ తాతగారు వాళ్ళు ఉన్న కాలం నుండి ఉన్నాయన్నమాట. అది 120 సంవత్సరాల క్రితం విగ్రహాలు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ భజన కోవిల్లో ఇలా కళ్యాణం అది జరగడం, ఈ పానకం, వడపప్పం అది పంచిపెట్టడం, ఇవన్నీ ఆనవాయితగా వస్తున్నది. బీచ్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర నగర్లో గల ఆలయంలో శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణ మహోత్సవం జరిగింది. శ్రీ వెంకటేశ్వర నగర ఉత్సవ కమిటీ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ముమ్మన అప్పారావు ఆధ్వర్యంలో నవమి వేడుకలు జరిగాయి. వేడుకల్లో భాగంగా నిర్వహించిన సీతారామస్వామి కళ్యాణ మహోత్సవంలో పలువురు దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా 29వ వార్డు కార్పొరేటర్ ఊరకుటి నారాయణరావు, వైసీపీ నేత ద్రోణం రాజు శ్రీవత్సవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఊరకుటి, ముమ్మన అప్పారావు, ఎల్లప్ప
శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీరామచంద్రుడు ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు. ప్రతి ఏటా తమ కాలనీలో శ్రీరామనవమి వేడుకలను భక్తులందరూ సహకారంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులకు పానకం, తీర్థప్రసాదాలను అందజేశారు. కళ్యాణ మహోత్సవం ముగిసిన అనంతరం అన్న సమాధారణ కార్యక్రమం నిర్వహించారు. ఇంత ఘనంగా ఈరోజు మా 29వ వాటిలో ఇంత ఘనంగా శ్రీరాముల వారి కళ్యాణం జరిపించి నాతో ఉన్న సోదరులందరూ కూడా నాకు ఎంతో సహకరించి ఈ రోజుని ఇంత ఘనంగా అవుతుందంటే కారణం నా గ్రామస్తులు, అలాగే నాకున్న మా బంధువులు అందరూ వచ్చి ఈ కార్యక్రమం చాలా జయప్రదం చేశారు. అలాగే మరి నారాయణరావు గారికి కొన్ని బాధ్యతలు అప్పు చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మా గురుగారు ఉండేవారు పూర్వం, ఆయన ఇప్పుడు లేరు. లేకపోతే ఆ బాధ్యత కూడా మా నారాయణరావు గారు తీసుకొని కొంత పని మేము కొంతవరకు మేము చేసాము, కొంత పని ఆయన చేస్తారని ఈ సభాముఖంగా ఈ సందర్భంగా మన ఈ శ్రీరాముని సందర్భంగా నవమి సందర్భంగా ఆయనకి కొంచెం చెప్పాలనుకున్నాను. చెప్పాను, ఇప్పుడు ఈ రకంగా మీడియా ద్వారాగా చెప్తున్నాను. కొన్ని పనులు మాకు చేసి పెడతారని ఈ గ్రామ అభివృద్ధి కోసం ఆయన మేము నా వంతు నేను కష్టపడుతున్నా, ఆయన నా మిగతా వంతు ఆయనే కష్టపడాలి. ఎందుకంటే నా తమ్ముడు ఈ రకంగా నాకు వచ్చి ఆ దేవుడు కృప ఉండాలని కోరుకుంటూ ఈరోజు 29వ వాటిలోని ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే మీడియా మిత్రులకి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు నా 29వ వాటిలో అంబికాబాద్ దగ్గర నుంచి ఈరోజు ప్రతి ఒక్క దేవాలయంలో కూడా శ్రీరామనవమి జరుపుకోవడం జరుగుతుంది. నిజంగా భగవంతుడి తాలూకా ఇది ఏంటి అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ప్రజలు భక్తి భావనలతో పూజల్లో చాలా నిమగ్నమై ఉన్నారు. ఈరోజు మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈరోజు ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో చల్లగొండాలని, అలాగే మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకెన్నో మంచి ఆయురారోగ్యాలతో చల్లగా ఉండి మరిన్ని పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వైఎస్ఆర్ పార్టీ 29వ వార్డు కార్యకర్తను మా నారాయణ అడుగుజాడలో నడుస్తూ ఈరోజు శ్రీరామనవమి 140 కోట్ల భారతీయులు జరుపుకున్న అతి పెద్ద పండుగ. వాడల్లోని కూడా ఉంది, గూడుల్లోని కూడా ఉంది, సందుల్లోని ఉంది, సందులోని ఉంది అంటూ మన శ్రీరామనామ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన మా కార్పొరేటర్ గారికి, మా ముమ్మనాపర గారి ధర్మ శ్రీరామనవమి ఉత్సవాలు పురస్కరించుకొని ఎల్లపువానిపాలెం గ్రామంలో సీతమ్మ సారే ఊరేగింపు జరిగింది. జీవీఎంసీ 89వ వార్డు ఎల్లపువానిపాలెంలో స్థానిక రామాలయం కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం గ్రామ మహిళలు నవమి వేడుకలు పురస్కరించుకొని వివిధ రకాల పిండి వంటలతో గ్రామం అంతా సారే ఊరేగింపు చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ, మా గ్రామంలో రామాలయం నిర్మించిన నాటి నుండి శ్రీరామనవమికి సీతమ్మకు మా ఇంటి ఆడపిల్లలా భావించి గ్రామంలో ఉన్న ప్రతి గడపక నుండి ఎవరికి తోచిన వంటకాలు పండ్లు ఇస్తామని అన్నారు. అలా చేయడం వల్ల మా గ్రామం, మా కుటుంబం సంతోషంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గీదల మురళీకృష్ణ, పసుపులేటి నరసింహరావు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. మేము మాది ఎల్లపువానిపాలెం గ్రామం. నా పేరు పూర్ణిమ. మాది ఎల్లపువానిపాలెం గ్రామము. ప్రతి అమ్మాయిని అత్తవారింటికి ఎలా పంపిస్తారో సేమ్ అదే విధంగాన సీతమ్మ వారి సారి కూడాను తీసుకొని ఈరోజు ఊరేగింపు కార్యక్రమం చేసుకుంటున్నాము. దాని తదనంతరము రేపు కళ్యాణము జరుగుతుంది. దీనికి అందరూ ఆడవాళ్ళందరూ తన వాళ్ళ శక్తి కొలది సారీ అన్ని అమర్చుకొని ఊరేగింపుని వీధిగా చేస్తారు. ప్రతి సంవత్సరం మన అదే అమ్మాయికి. నా పేరు బొడ్డేటి లక్ష్మి. మాది ఎల్లపువానిపాలెం గణేష్ నగర్. ప్రతి అమ్మాయిని అత్తవారింటికి ఎలా పంపిస్తామో అలాగే సీతాదేవికి ప్రతి ఇయర్ కూడా సారీ తయారు చేసి మేము పంపిస్తాము. అలాగే రేపు మార్నింగ్ ఇక్కడ సీతాదేవి కళ్యాణం జరిపిస్తారు. మరేమో మధ్యాహ్నం భోజనాలు పెడతారు అందరికీ. నెక్స్ట్ ఈవినింగ్ చిడతలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా అందరూ
అందరూ రావాలని ప్రతి సంవత్సరం కూడా ఇలాగా హ్యాపీగా అని చేయాలనేసి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు వార్తల చిన్న విరామం, కాసేపు వాణిజ్య ప్రకటనలు. అందరికి నమస్కారం. డబ్ల్యూహెచ్ఓ సూచించిన ఈ 6 సూత్రాలు పాటిస్తే కోవిడ్-19 నుంచి మనం చాలా సులువుగా బయటపడగలం. చేతులు సబ్బుతో మోచేతి వరకు శుభ్రంగా కడుక్కోండి. గోళ్ల సందుల్లోనూ కూడా బయటకు వెళ్ళొచ్చినప్పుడు లేదా భోజనానికి ముందు ఇలా కనీసం రోజుకి 8 సార్లు. కరోనా వైరస్ తగ్గే వరకు తెలిసిన వాళ్ళు ఎదురుపడితే కౌగులించుకోవడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేయాలి. అనవసరంగా కళ్ళు రుద్దుకోవడం, ముక్కు తుడుచుకోవడం, నోట్లో వేలు పెట్టుకోవడం కూడా మానేయాలి. మీకు పొడి దగ్గు, జ్వరం, జలుబు ఉందనిపిస్తేనే మాస్కులు వేసుకోవాలి. ఏమీ లేకుండా వేసుకుంటే అనవసరంగా కోవిడ్-19 మీకంటుకునే ప్రమాదం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఇలా అరచేతుల్లో కాకుండా ఈ మోచేతిని అడ్డం పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇలా జనం ఎక్కువగా ఉండే చోటికి వెళ్ళకండి. మంచినీళ్ళు ఎక్కువ తాగండి. గడగడాన్ని తొందరగా తాగే కన్నా ఎక్కువసార్లు కొంచెం కొంచెం సిప్ చేయండి. వేడి నీళ్ళు అయితే ఇంకా మంచిది. వాట్సాప్లో వచ్చే ప్రతి వార్తని దయచేసి నమ్మేయకండి. వాటిలో నిజమేంటో తెలియకుండా ఫార్వర్డ్ చేయకండి. అనవసరంగా ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఇది వైరస్ కన్నా ప్రమాదకరం. ఈ కింద డబ్ల్యూహెచ్ఓ వెబ్సైట్లో సూచనలు ఇస్తూ ఉంటారు, వాటిని ఫాలో అవుదాం. కోవిడ్-19 మీద గవర్నమెంట్ ఇచ్చే సలహాలు, అప్డేట్స్ తప్పకుండా పాటిద్దాం. మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం. స్టే హైజీనిక్, స్టే సేఫ్. తిరిగి వార్తల్లోకి పునఃస్వాగతం. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలోని రోమన్ క్యాథలిక్ చర్చిలో మ్రాణికొమ్మల ఆదివారం పర్వదినం వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా దేవీపురం డాన్ బాస్కో విద్యా సంస్థల అసిస్టెంట్ డైరెక్టర్ ఫాదర్ కళ్యాణ్ హాజరై పవిత్ర బైబిల్ సందేశం వినిపించారు. సబ్బవరం ఫాతిమా మాత చర్చ్ ఫాదర్ జోసెఫ్ ఆనీ మాట్లాడుతూ, ఆనాడు యూదులు ప్రజలు యేసుక్రీస్తును శిల్వ వేసే ముందు పెట్టిన శ్రమలను వివరించారు. గుడ్ ఫ్రైడేకి ముందు వచ్చే ఆదివారం యేసును ఊరేగిస్తూ మాటలతో క్రైస్తవులు భక్తి గీతాలు అలపిస్తూ చేసిన పండుగ సన్నివేశాలను వివరించారు. ఇక్కడి ప్యారిస్ సభ్యుల ఆధ్వర్యంలో క్రైస్తవ భక్తి గీతాలు అలపిస్తూ రాణి కొమ్మల చేతబూని ఊరేగింపు నిర్వహించారు. అనంతరం జరిగిన దివ్య బలి పూజలో ఫాదర్ కళ్యాణ్, ఫాదర్ అని తోటమలు పర్వదిన విశిష్టతను వివరించారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఫారిస్ కౌన్సిల్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు ఆయన నాకు సంభాషణ శక్తిని దయచేశారు. అందరితో కలిసి మన రక్షకుని పాస్కా పవిత్ర కార్యమును స్తుతించుటకు సమావేశమై ఉన్నాము. ఇది మీ కొరకు, ప్రజలందరి కొరకు పాప పరిహారం చిందబడి దీనిని నా జ్ఞాపకార్థకు చేయుటకు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని గులిపల్లిలో మండల అధ్యక్షురాలు బోకం సూర్యకుమారి రామానాయుడు ఆధ్వర్యంలో శ్రీ సీతారామం కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
మండలంలో ప్రసిద్ధి చెందిన గొర్లువానిపాలెం శ్రీ ఉమారామలింగేశ్వర లక్ష్మీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఇక్కడ జరిగిన వేడుకల్లో మాజీ ఎంపీపీ గొర్లు ఉమామహేశ్వరరావు దంపతులు, ఆలయ ధర్మకర్త అచ్చం నాయుడు దంపతులు కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. వేద పండితులు శాస్త్రీయ మంత్రోచ్చారణల మధ్య అత్యధిక సంఖ్యలో హాజరైన భక్తులు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా వీక్షించడం విశేషం. అత్యధిక సంఖ్యలో ఆయా గ్రామస్తులు పాల్గొనగా పూజా కార్యక్రమంలో అనంతరం భారీ అన్న సమాధానం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ట్రేడ్ యూనియన్ ఎన్నికల సందర్భంగా ఐఎన్టీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో పెద్దగంట్యాడ నెల్లి ముక్కుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ ఉక్కు కార్మికులు కోల్పోయిన బెనిఫిట్లను తీసుకొచ్చే దిశగా ఐఎన్టీయూసీ పోరాటం చేస్తుందని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునే శక్తి ఐఎన్టీయూసీకి మాత్రమే ఉందని, వైఎస్ఆర్ టీయూసీ తమ యూనియన్తో కలిసి పనిచేయడం శుభ పరిణామమని మంత్రి రాజశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ టీయూసీ నాయకులు మస్తానప్ప, ఐఎన్టీయూసీ నాయకుల గ్రంథం వెంకట్రావు, రామచంద్రరావు, మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మరి శ్రీరాముని ఆశీస్సుతో కార్మిక రాజ్యాన్ని తీసుకురావడానికి మేమందరం కూడా కృషి చేస్తాము. కార్మికులు కోల్పోయినటువంటి డిమాండ్లే కాకుండా, బెనిఫిట్లే కాకుండా రాబోయే రోజుల్లో మంచి వేతన ఒప్పందం కానివ్వండి, లేదా కార్మికులు ఊహించిన విధంగా ఒక సమగ్రమైనటువంటి ప్రమోషన్ విధానాన్ని కానివ్వండి, లేదా కావాల్సినటువంటి వారందరూ కూడా స్థిరంగా సెక్యూరిటీగా ఉండడానికి వారికి కావాల్సిన హౌస్ బిల్డింగ్ కట్టవలసిన కానీ మెడికల్గా ఎడ్యుకేషన్గా ఎటువంటి ప్రయోజనాలు తీసుకురావడం అవన్నీ కూడా తీసుకొస్తామని, అన్నిటికంటే ప్రధానంగా ఈరోజు మా ముందున్న సమస్య విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి నిర్ణయం చేసుకున్నారు వారు, ఎవరైతే ఒక చేతకాని యూనియన్ పనికిరాని యూనియన్లు ఉండడం వల్ల ఆ నిర్ణయం వచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పూర్తిగా ఉంది. ఇది ఎవరికి సంబంధం లేని అంశంగా వారిదే అనుకుని భావించి మొత్తం అంతకు 100 చేతి అమ్మేస్తానంటారు. దాన్ని అడ్డగట్ట వేసే శక్తి ఐఎన్టీసీ వైఎస్ఆర్టీసీ ప్యానల్కి మాత్రమే ముందని సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ మరి ప్రతి ఒక్కరు కూడా మహేష్ రెడ్డి గారు ఏదైతే సూచించారో ఆ సూచనలు పాటించి ఈ విజయానికి ప్రతి ఒక్కరు కూడా సంచితం కావాలని. విశాఖ జిల్లా పెనగాడ్లో ఉన్న వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఘనంగా యాన్యువల్ డే వేడుకలు. వేడుకలను ప్రారంభించిన కాలేజీ చైర్పర్సన్ మల్లా అనుష కాలేజీ యాన్యువల్ డే సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలేజీ చైర్మన్ మాట్లాడుతూ ఈ కాలేజీ స్థాపించి నేటికి 11 సంవత్సరాలు అయిందన్నారు. 11 సంవత్సరాలుగా ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు కళాశాల క్యాంపస్ సెలక్షన్స్ నుంచి మంచి విద్యను అందించి విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పించామన్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా సుమారు 2,000 మంది విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందిస్తున్నాము. మా విస్టమ్ సంస్థను దేశంలోనే మంచి విద్యా సంస్థగా గుర్తింపు పొందిన సంస్థగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్తో పాటు పలువురు ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. Да.
ఘనంగా వైభవంగా యాన్యువల్ డే సెలబ్రేషన్స్ 2022 ఈరోజు ఇలా జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. నేటికి 11 సంవత్సరాలు అయింది బిస్టమ్ కాలేజ్ని మేము ఎస్టాబ్లిష్ చేసి. ఈ 11 సంవత్సరాల్లో ఎంతోమంది పిల్లలకి మంచి విద్యనిచ్చి ఎంతోమందికి హోల్ ఇండియాలో మంచి ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు వాళ్ళు ఉన్నతమైన స్థానంలోకి ఉండటానికి విస్టమ్ సభ్యులు బృందం అంతా కూడా చాలా తోడ్పడ్డారు. ఈరోజు సుమారు 2000 స్టూడెంట్స్తో ఈ ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేసుకోవడం మాకైతే ఆనందంగా ఉంది. విస్టము ఏమి ఆశించి అయితే మేము స్థాపించలేదు, కేవలం మంచి విద్యను పిల్లలకి ఇవ్వాలి, వాళ్ళు మంచి ఆంత్రప్రినర్స్గా తీర్చిదిద్దాలి, దాంట్లోనే మా సంతోషం మేము వెతుక్కుంటూ మేము ఇప్పుడు కూడా ఈ విస్టమ్ని మేము రాణిస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో ఈ సంస్థ దేశానికి ఒక బ్లెస్సింగ్గా ఉండాలని. అప్పికొండపై విషం చిమ్ముతున్న స్టీల్ ప్లాంట్ వ్యర్థ జలాలను విచ్చలవిడిగా వదిలేయడంతో నాశనం అవుతున్న మత్స్య సంపద రోగాల బారిన పడుతున్న గ్రామస్తులు, అంగవైకల్యంతో జన్మిస్తున్న శిశువులు వెంటనే గ్రామాన్ని తరలించాలని పెద్ద ఎత్తున గ్రామస్తులు ఆందోళన చేశారు. విశాఖ పెదకంటాడ జీవీఎంసీ 77వ వార్డు పరిధిలోని అప్పికొండ గ్రామం కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. స్టీల్ ప్లాంట్ నుంచి విచ్చలవిడిగా వదిలేస్తున్న వ్యర్థ జలాల కారణంగా సముద్రంలోని మత్స్య సంపద నాశనమవుతుంది. అంతేకాకుండా గ్రామస్తులు రోగాల బారిన పడుతున్నారు, అంతు చిక్కని వ్యాధులతో సతమతమవుతున్నారు. ఇక్కడి కాలువను మూసివేయాలని పలుమార్లు స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో పాటు జిల్లా కలెక్టర్ ఆర్జీవోలకు వినతి పత్రాలు అందజేసినా ఫలితం లేకపోయిందని గ్రామస్తులు వాక్పోతున్నారు. తమ గ్రామాన్ని తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ కోసం భూములను త్యాగం చేశామని, అయితే తమను నిర్వాసితులుగా గుర్తించలేదని, అలాగే ఉపాధి కూడా కల్పించలేదని, ఎప్పటికైనా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. లేని పక్షంలో కాలువను మూసివేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కోవిర్ గంగరాజు, కె శివకుమార్, చోడిపిల్లి సోమనాయుడు, యువకులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. ఇప్పటి నుంచి మేము చూస్తున్నాం ఈ కాలువ అనేది స్టీల్ ప్లాంట్ కాలువ. ఇది ఇంతకు ముందు ఒక నదిలా ఉండేది, అంటే రెయిన్ వాటర్ వచ్చేసి రెయిన్ వాటర్ మాత్రం వెళ్ళేది. కానీ ఈరోజు స్టీల్ ప్లాంట్ యాజమాన్ వచ్చిన తర్వాత దీనికి ఏం చేశారంటే వాళ్ళ యొక్క టీపీపీ కనల్ ఏదైతే మెయిన్ డిశ్చార్జ్ లైన్ అనేది ఉందో ఆ లైన్ ఈ కాలువ కనెక్ట్ చేయడం వల్ల డైరెక్ట్గా కనల్ అనేది మన సముద్రానికి మా అప్పికొండ తీరాన్ని అనుకుని వెళ్తుంది. వెళ్ళడం వల్ల ఇక్కడ ఉన్న మత్స్య సంపద కంప్లీట్గా చనిపోతుంది. ఇక్కడ సుమారు 1000 మంది ఫ్యామిలీలు బతుకుతున్నాం. పూర్తిగా వీళ్ళ జీవనోపాధి అనేది మాత్రం కేవలం మత్స్య సంపద తప్ప వేరే ఇది లేదు. పూర్తిగా ఈ 1000 కుటుంబాలు కూడా మత్స్యకారు గ్రామస్తులే, మత్స్యకారు కుటుంబాలు మాత్రమే. ఇప్పుడు చూస్తే ఈ డిశ్చార్జ్ వాటర్ వెళ్ళడం వల్ల చిన్న చేప పిల్లలు అనేది లేకుండా మనకు చచ్చిపోతున్నాయి. కంప్లీట్గా ఓన్లీ ఫిషింగ్కి వెళ్ళాలంటే ఎంతో ఒక 10 నుంచి 20 కిలోమీటర్ల దూరం వెళ్ళవలసి వస్తుంది. వస్తుంది కాబట్టి మనకి ఎంప్లాయ్మెంట్ కూడా మాకు దీనివల్ల దొరకట్లేదు. ఇక మత్స్య సంపద దొరకకపోతే మా జీవన ఉపాధి ఏదైతే రోజు నుంచి ఎలా బ్రతకాలి, ఏం చేసుకోవాలనే వృత్తి అయితే మాకు లేదు. లేకుండా మా భూములు తీసుకున్నారు. ఇవన్నీ తీసుకొని కూడా ఎటువంటి మినిమం కన్సర్న్ ఈ గ్రామం మీద లేకుండా చేశారు. ఇప్పుడు ఇది రోజు రోజుకి పొల్యూషన్ ఎక్కువ అవుతుంది తప్ప తగ్గట్లేదు. దానివల్ల ఇక రోజు రోజుకి మా కుటుంబాలు అన్నీ రోడ్డు మీద పడుతున్నాయి. పడడం వల్ల ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. యాజమాన్యానికి మొన్న మేము లెటర్ ఇవ్వడం జరిగింది. మన సీఎండి గారికి కూడా లెటర్ ఇవ్వడం జరగడానికి డిమాండ్ చెప్పండి. డిమాండ్స్ ఏంటంటేనండి, మా వరకు వచ్చేసరికి కేవలం కంప్లీట్గా వాటర్ అయినా ఆపాలి, లేదా మా ఊరిని తక్షణమే తరలించాలి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ వాళ్ళు గోడ కూడా కడుతున్నారు, మాకు వచ్చే అప్రోచ్ రోడ్డు కూడా మోస్తున్నారు. గాజువాక జీవీఎంసీ 71వ వార్డు పరిధిలో గల పాత కర్ణవాణిపాలెంలో వెలిసిన శ్రీ సీతారాముల ఆలయం గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింహరావు, జ్యోతి దంపతులచే కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
గ్రామ కమిటీ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా కర్ణంరెడ్డి నరసింహరావు మాట్లాడుతూ, గత 2 సంవత్సరాలుగా కరోనా విపత్తు వల్ల పరిమిత సంఖ్యలో నిర్వహించడం జరిగిందని, కానీ ఈ ఏడాది మాత్రం కరోనా తగ్గుముఖం పట్టడం వల్ల ఈ సంవత్సరం సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా ప్రతి వాడవాడన జరగటం, అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. అలాగే మా పాత కర్ణవాణిపాలెంలో నూతనంగా రామాలయాన్ని ఏర్పాటు చేశామని, వచ్చే నెలలో మొదటి వార్షికోత్సవం కూడా జరపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసాపల్లి అప్పారావు, సిరిసాపల్లి నూకరాజు, రాజన్న రామారావు నాయుడు, రాజశేఖర్ మరియు గ్రామ కమిటీ ఆలయ కమిటీ సభ్యులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మన హిందూ బంధువులందరూ అత్యంత వైభవంగా ఆయా రామాలయాల్లో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మా గాజువాక నియోజకవర్గం 72వ వార్డు పాతకర్ణవాణిపాలెం గ్రామంలో మరి మా పూర్వీకుల కాలం నుంచి కూడా ఎంతో వైభవంగా రత్నాసుర కళ్యాణం చేస్తుంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గ్రామ కమిటీ పెద్దల ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణంలో మా జంటతో పాటు సిరిసిల్లి అప్పారావు గారి జంట కూడా కూర్చున్నారు. మేము పూర్వజన్మ సుకృతంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈ యొక్క సీతారాముల కళ్యాణంలో గత 15 సంవత్సరాలుగా మరి మా దంపతులు కూర్చున్నందుకు మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మరి సిరిసిల్లి లోకరాజు గారు చెప్పినట్లుగా ఈ యొక్క రామాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. గ్రేటర్ విశాఖ మధురవాడ 5, 6, 7 వార్డులలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. నూతనంగా నిర్మించిన సీతారామ ఆలయంలో పోటిన మూర్తిబాబు, పోటిన సాయి, వాలడ్రాసి అప్పలనాయుడు, ఎల్లారావు, రాము, కోటి ఆధ్వర్యంలో స్వామివారికి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగ నిర్వహించారు. ఇక్కడ జరిగిన కళ్యాణ వేడుకల్లో స్థానిక 16th బెటాలియన్ కమాండెంట్ ఆఫీసర్ ఉదయ్ భాస్కర్, పి శ్యామల్ సత్యనారాయణ దంపతులతో కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. వేద పండితులు, శాస్త్రీయ మంత్రోచ్చారణల మధ్య అత్యధిక సంఖ్యలో హాజరైన భక్తులు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని కండ్లారా తిలకించి అత్యధిక సంఖ్యలో ఆయా గ్రామస్తులు పాల్గొనగా, పూజా కార్యక్రమాల అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు. శ్రీరామనవమి పర్వదిన దినం సందర్భంగా శ్రీరాముల వారి కళ్యాణం భక్తనపాలెంలో వెలసి ఉన్నటువంటి పురాతనమైనటువంటి దేవాలయాన్ని ఈ మధ్య కార్తీక మాసంలో పునర్నిర్మాణం చేసి మొదటి సంవత్సరం ఈరోజు శ్రీరామనవమి ఈ గ్రామ పెద్దలు, ప్రజలు, గ్రామ నాయకులు అందరూ, అలాగే ఈ పరిసర ప్రాంత ప్రజలందరి సహాయ సహకారాలతో ఈ రామాలయానికి ఇచ్చేసి ఆయన ఆశీర్వాదాలు పొందడం జరిగింది. అదేవిధంగా 234 బటాలియన్ సిఆర్పిఎఫ్ వైపు నుంచి ప్రజలందరికీ ప్రత్యేకించి భగన పాలకవాసులు విశాఖ శారదాపీఠంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా సీతారాముల కళ్యాణం కమనీయంగా సాగింది. పీఠాధిపతులు స్వరూప నందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు కళ్యాణాన్ని తిలకించారు. సీతారాముల విగ్రహాలకు హారతులిచ్చి విశేష పూజలు చేశారు. నమో దేవాయ.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాడవాడల రాములోరి కళ్యాణం. దుష్ట శిక్షణ శిశు రక్షణ కోసమే శ్రీరాముని అవతారం. శ్రీరామ నవమి వేడుకల్లో విశాఖ శారదాపీఠం పీఠాధిపతులు. స్వచ్ఛ సర్వేక్షణ విజయవంతం చేయాలి. విశాఖ బీచ్ రోడ్లో 2K రన్. విశాఖ రామ్నగర్ లైన్స్ క్లబ్లో సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ వైజాగ్ మీట్. ప్రతి ఒక్కరూ తమకు అవకాశం ఉన్న మేరకు మొక్కలను పెంచాలని జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీసా సూచన. జిల్లా స్థానిక చర్చిలో రాణి కొమ్మల పర్వదిన వేడుకలు. భక్తి గీతాలు ఆలపిస్తూ రాణి కొమ్మలు చేతబూని క్రైస్తవులు ఊరేగింపు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో తాజా సమాచారంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.